వాళ్ళకన్నీ అందించి 100 రూపాయల చెక్కు ట్రస్ట్ ద్వారా మేము అందించాము. మీ అందరికీ నేను చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. నాకంటే కూడా మీకే ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన జీవితం అంతా ప్రజలు ప్రజలు తెలుగుదేశం బిడ్డలు తప్ప ఎప్పుడు మేము ఎప్పుడు ఆయన కుటుంబం సెకండ్ ప్లేస్లోనే ఉంటున్నాం. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ఆయన సీఎంగా పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని. ఆ 14 ఏళ్ళు ఆయన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని 25 సంవత్సరాలు క్రితమే ఆయన హైటెక్ సిటీ కట్టారు. అప్పటికే 15 సంవత్సరాలు ముందలే ఆయన ఐటీ గురించి ఆలోచించి ఆ విజన్తో ఆయన హైటెక్ సిటీ కట్టారు. అందరూ అప్పుడు నవ్వారు, ఈయనేంటి అక్కడ రాళ్ళు రప్పల మధ్యన ఆ బిల్డింగ్ ఏంటి, రోడ్లు లేవు లైట్లు లేవని. నేను కూడా ఆయనకి చెప్పాను, ఎందుకంటే ఆయన ముందుల నెగటివ్ పాయింట్స్ అన్నీ నేనే ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఆయన ఎప్పుడు నేను ప్రేజ్ చేసేదాన్ని కాదు, ఓ మీరు ఇంత గొప్ప అంత గొప్ప అని. ఆయన చేసే తప్పులు ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయనకి చెప్పేదాన్ని. అట్లాంటప్పుడు ఆయన అన్నారు, నువ్వు వేచి ఉండు, 1 సంవత్సరంలో దాని చుట్టుపక్కల ఎట్లా డెవలప్ అవుతుందో నువ్వు చూడని. మీరే చూశారు, మీ అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీ సైబరాబాద్ అది ఎట్లా ఉందో. ఇప్పుడు అది ఆయన కష్టార్జితం. ఐటీ రంగం తీసుకొచ్చి ఆయన లక్షలాది మంది జీవితాల్లో జ్యోతి వెలిగించి వాళ్ళ కుటుంబాల్లో సంతోషం నింపారు. ఐటీనే కాదు, ISB కానీ పెద్ద పెద్ద కోఆపరేట్ ఆఫీసెస్ కానీ ఆయన ఎంత కష్టపడ్డారో నా కళ్ళారా నేను చూశాను వాళ్ళని తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఎప్పుడు 1 మెట్టు తగ్గి గర్వంగా ఉండేవారు కాదు, 1 మెట్టు తగ్గి ప్రజల కోసం అది తీసుకురావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే మన రాష్ట్రం కూడా సంతోషంగా అభివృద్ధి చెందుతుంది. అదే ధ్యాస ఆయనకి. అట్లాంటి మనిషిని ఇవాళ 45 రోజులైంది ఏమి రుజువు లేకుండా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫైబర్ గ్రిడ్ అంటారు, దేంట్లోనూ సాక్ష్యాలు లేవు. 3000 కోట్లు అన్నారు ముందల, తర్వాత 370 అన్నారు, ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. ఏమన్నా అర్థం ఉందా అండి వాళ్ళు పెట్టే కేసులకి? మరి ఆ కేసుల్లో ఏమన్నా రాసుందా? ఆ డబ్బు ఎవరికి వెళ్ళింది, ఎవరు పేరు మీద వెళ్ళింది, ఏ కుటుంబానికి వెళ్ళిందని రాసుందా? అదీ లేదు. ఇట్లా కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు రెడీ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఇదే తప్ప ఇంక వేరే ధ్యాస లేదు అనుకుంటా వాళ్ళకి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకి ఉద్యోగాలు తీసుకురావాలని కానీ వాళ్ళకి ఆలోచనే లేదు. తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత 2014